నైస్ బ్రో, బానే ఉంది. సూపర్ మూవీనా? బాలయ్యని పెట్టాలా, మా డిమాండ్ పిల్ల యావరేజ్ దాంట్లో. అప్పుడు డౌట్ నా కత్తి ఈ నుంచి ఎట్లా వచ్చిందని డౌట్ ఉంది నాకు సినిమాలో. అది అంటే అప్పుడు దాకా ఫైట్ చేసినాడు కానీ సడన్ గా ఇటు కొట్టగానే పైకి వచ్చింది, ఎట్లా వచ్చింది? హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ప్రజెంట్ వచ్చేసరికి మెగా ట్యాగీస్ దొరుకున్నాం. సో ఇక్కడ రామ్ అండ్ శ్రీలీల నటించిన స్కంద మూవీ అయితే రిలీజ్ అయింది. సో మనం పబ్లిక్ నడిగి మూవీ రివ్యూ అయితే తీసుకున్నాం. చిన్న రిక్వెస్ట్, మీరు ఫస్ట్ కనుక మన వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను వీడియో పోస్ట్ చేయనట్టునే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మనం లేట్ చక్కడ వీడియోలోకి వెళ్దాం. మూవీ ఎలా ఉంది? బాగుంది బా. నా మూవీ ఎలా ఉంది? మూవీ ఎలా బాగాలేదన్న. సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ అయితే హైలైట్. కేక మూవీ ఎలా ఉంది? బాగుంది. నైస్ బ్రో, బానే ఉంది. ఓకే, సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ ఒక సాంగ్ బాగుంది బ్రో. రామ్ యాక్టింగ్ అయితే సూపర్ ఉంది కానీ ఫైట్స్ కొంచెం ఓవర్గా ఉన్నాయి. శ్రీలీల అంటే ఇది సాంగ్ ఉంది కదా, నీ చుట్టూ చుట్టూ లాస్ట్ సాంగ్ బాగుంది. సాంగ్ బాగుంది. క్లైమాక్స్ సీన్ ఎలా ఉంది? క్లైమాక్స్ సీన్ అయితే సూపర్ ఉంది కానీ ఇద్దరు డబుల్ యాక్షన్ అని లాస్ట్ వరకు తెలియదు. సినిమా బాగుంది బ్రో, ఓవరాల్ గా చూడొచ్చు. మేము మూవీ ఎలా ఉంది? సూపర్ మూవీ ఎలా ఉంది? బాగుంది. మూవీనా? బాలయ్యని పెట్టాలా, మా డిమాండ్. సూపర్ పిల్ల యావరేజ్ దాంట్లో. సూపర్ బ్రో. మూవీలా బాగుంది. బాగుంది అన్న. బాగుంది. మూవీలా బాగుంది. సూపర్ మూవీలా బాగుంది. మూవీ ఎలా ఉందా? అప్పుడు డౌట్ నా కత్తి ఈ నుంచి ఎట్లా వచ్చిందని డౌట్ ఉంది నాకు సినిమాలో. అది అంటే అప్పుడు దాకా ఫైట్ చేసినాడు కానీ సడన్ గా ఇటు కొట్టగానే పైకి వచ్చింది, ఎట్లా వచ్చింది? అది డైరెక్ట్ డైరెక్ట్ మా బోయపాట. మా బోయపాటకి బోయపాటి గురించి తెలిసిందేగా నన్ను అరాచకాలు సౌండ్ సాంగ్స్ బాగుంది, డాన్స్ కూడా బాగుంది. సాంగ్ వచ్చిందో కూడా నాకు అర్థం కాలేదు నా సౌండ్ దెబ్బకి, అసలు సాంగ్ విన్నానో లేదో కూడా మైండ్ పోయింది నాకైతే. డాన్స్ మాత్రం ఎక్సలెంట్ చేసింది శ్రీలీల. బాగుంది ఓవరాల్ గా యావరేజ్. మూవీ చాలా బాగుంది, ఫైట్స్ చాలా బాగున్నాయి, రామ్ గారు చాలా యాక్టింగ్ చాలా బాగా చేశారు. క్లైమాక్స్ సీన్ ఎలా ఉంది ఇందులో? క్లైమాక్స్ చాలా బ్రహ్మాండంగా ఉంది, ఫైట్స్ చాలా బాగున్నాయి, కథ కూడా చాలా స్టోరీ కూడా చాలా బాగుంది, మంచి కథాంశం ఉంది. రామ్ హీరోయిన్లు కానీ రామ్ కానీ తర్వాత శ్రీకాంత్ గారు కానీ వాళ్ళ యాక్టింగ్ అంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది, సినిమా సక్సెస్ఫుల్. శ్రీలీల యాక్టింగ్ ఎలా ఉంది ఇందులో? శ్రీలీల హీరోయిన్? హీరోయిన్ యాక్టింగ్ సూపర్గా ఉంది, బ్రహ్మాండంగా. ఇందులో నచ్చిన సీన్స్ ఏమన్నా బాగా నచ్చిన సీన్స్ ఏమైనా ఉన్నాయి? సీన్స్ చాలా మంచి స్టోరీ ఉంది, తర్వాత మంచి కథాంశం ఉంది, చాలా బాగుంది సినిమా కూడా, సెంటిమెంటల్గా ఉంది, లేడీస్ సెంటిమెంట్ కూడా బాగా పనిచేస్తుంది సినిమా, చాలా సక్సెస్ఫుల్, 100% బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అందరూ కలిసి సినిమా. ఏంటంటే బోయపాటి అనేవాడు ఒక మార్క్, ఇంతకుముందు బాలకృష్ణ గారి సినిమాలు చాలా చేశారు, లేజెండ్ కానీ తర్వాత సినిమా కానీ ఎంతో హిట్స్ వచ్చాయి. దాంతోపాటు ఈ సినిమా ఈక్వల్గా ఉంది, సినిమా చాలా బాగుంది. సినిమా అన్ని రకాలుగా కామెడీ కానీ అన్నీ కానీ ఫైట్స్ కానీ అన్నీ కూడా మంచి, చాలా బాగుంది, సక్సెస్ఫుల్. ఎలా చూపించాడు ఇందులో రామ్ని? రామ్ని వెరైటీగా చూపించాడు, రామ్ మాటలు వెరైటీగా ఉన్నాయి, మొత్తం అంతా కూడా రామ్ హెయిర్ స్టైల్ కూడా చాలా భారీగా ఉంది కాబట్టి దీంట్లో డబుల్ యాక్షన్ రామ్ చేస్తారు. అయినా కానీ చాలా ఇద్దరు కూడా మంచి యాక్టింగ్ చేశారు, సినిమా స్కంద సూపర్ఫుల్ సక్సెస్ఫుల్. బాగుంది.
రామి యాక్టింగ్ ఎలా ఉంది? బాబా ఉంది. ఫైట్స్ ఫైట్స్ పర్లేదు. శ్రీలీల యాక్టింగ్ ఎలా ఉంది? ఏది శ్రీలీల హీరోయిన్? అంత ఏం లేదు. క్లైమాక్స్ సీన్ ఎలా ఉంది? క్లైమాక్స్ హైలైట్ ఉంది. పిల్లోడు కూడా యాక్సెప్ట్ చేయడం ఇలాంటి సిచువేషన్స్ ఎక్కువ అన్నెసెసరీ. రియాలిటీకి పూర్తిగా దూరంగా ఉన్నాయి. ఇందులో మీకు ఏమైనా నచ్చిన సీన్స్ ఏమైనా ఉన్నాయా? నచ్చిన సీన్స్ అంటూ ఏముండవు. అసలుకి ఏమి సబ్జెక్ట్ బోయపాటి గారు తన స్టైల్లో తీసుకొని పోయినారు అంతే. కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. 100% డిసప్పాయింట్. నేనే కాదు అందరూ డిసప్పాయింట్ అయినారు. మూవీ ఎలా ఉంది? ఇందులో నచ్చిన సీన్స్ ఏమైనా ఉన్నాయా? యాక్షన్ యాక్షన్ ఎక్కువగా చూపించినారు అంతే. సూపర్గా ఉంది మూవీ అయితే. బోయపాటి సింగ్ గారు చాలా 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 బాగా తీసినాడు. అంటే ఓర మాస్ ఫైట్లో మొత్తం స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా రెస్టే ఉండదు. కొడతానే ఉంటాడు హీరో. విలన్ ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు. లాస్ట్ రెండు దెబ్బలు కొడతాడు అంతే. పాటలు బాగున్నాయి. వీడియో హీరోయిన్ కూడా సూపర్గా పర్ఫార్మెన్స్ ఇచ్చింది. మొత్తానికి అయితే రామ్ యాక్టింగ్ అయితే ఎరగదీసినాడు. స్టోరీ ఎలా ఉంది? స్టోరీ పొలిటికల్ బాగా చూపించినాడు. పొలిటికల్ విధంగా రాజకీయము, తెలంగాణ సీఎం, ఆంధ్ర సీఎం అనేది బాగా చూపిస్తున్నాడు. ఇట్లా పొలిటికల్లో ఇష్యూ అయితే ఎట్లా ఉంటుంది అనేది కంటికి కట్టినట్లు బాగా తీవ్ర సూపర్ చూపించేసినాడు. శ్రీలీలని ఎలా చూపించారు ఈ సినిమాలో? శ్రీలీల ఉండేదే ఫుల్ గ్లామర్ ఎరగదీసింది అమ్మ. బాగుంది, ఎక్సలెంట్. హీరోయిన్స్ అయితే ఇంకా ఇంకో అమ్మాయి ఉంది, పేరు తెలియదు కానీ సూపర్గా యాక్టింగ్ చేస్తున్నారు. మొత్తానికి అయితే ఎరగదీసేస్తున్నారు. బాయ్పాడి సీన్ క్యాన్సర్ సెకండ్ కూడా వస్తుంది. లాస్ట్లో ట్విస్ట్ పెట్టినాడు. సెకండ్ ఎట్లుందో చూస్తాం. మొత్తానికి అయితే సినిమా బాగుంది. క్లైమాక్స్ సీన్ ఎలా పెట్టారు ఇందులో? క్లైమాక్స్ సీన్ ఇంకా తీసుకొని నరుకుతూ ఉంటాడు అంతే. ఇంకా వేరేది ఉండదు. ఇంకా బాయ్పాటి అంటేనే నరికేది. ఎరగదీస్తారు అట్లా. ఓవరాల్గా రామ్ ఎలా చూపించారు ఇందులో ఈ మూవీలో? ఓ పక్క క్లాస్, ఓ పక్క పల్లెటూరు అబ్బాయిగా, ఓ పక్క ఊరమాస్గా. ఊరమాస్ అంటే ఇంకా సెకండ్ క్యారెక్టర్ ఉంది. అది లాస్ట్లో ట్విస్ట్ పెట్టినారు. అది నెక్స్ట్ తెలుస్తుంది అంటే ఏదో స్టోరీ చెప్పినారు. నెక్స్ట్ సీన్లో సెకండ్ పార్ట్లో సెకండ్ వన్ స్టోరీ వస్తుంది. ఇంకా ఇరగదీస్తాడే అనిపిస్తుంది. ఇప్పుడు మొత్తానికి అయితే రామ్ యాక్టింగ్ సూపర్ యాక్ట్ చేసినాడు. ఫ్రెండ్స్ చూసారు కదా రామ్ నటించిన స్కంద మూవీ రివ్యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరొక మంచి వీడియో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.